పండగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు అది కూడా పెద్ద పండగలకి ఎక్కువగా దసరా దీపావళి దీపావళి కూడా తక్కువే దసరా సంక్రాంతి లాంటి వాటికి సెలవులు వస్తాయి కాబట్టి పిల్లలకి అది తీసుకుని వస్తుంటారు మిగతా దీపావళి కానీ వినాయక చవితి ఇట్లాంటి వాటికి వచ్చేళ్ళే వాళ్ళు ఉంటుంటారు ఇక్కడ 30% అయితే అక్కడ 70% అవుతుంది అలా వద్దాం అనుకున్నప్పుడల్లా బస్ ఛార్జీలు 1.5 ఛార్జీ 300 రూపాయల టికెట్ ఉందంటే 450 రూపాయలు గతంలో ఎందుకయ్యా అంటే అట్నుంచి ఇప్పుడు కరెక్ట్గా పండగ బిగిన్ అయ్యే టైంలోనేమో హైదరాబాద్ బెంగళూరు చెన్నై అట్నుంచి ఆంధ్రాలోకి ఫ్లోటింగ్ ఉంటుంది పండగ అయిపోయాకేమో ఇట్నుంచి ఫుల్ అయిపోతాయి అటుకి రిటర్న్ ఖాళీ అవుతాయి కాబట్టి రిటర్న్ ఛార్జీల్లో 50% వసూలు చేస్తున్నామని చెప్తా వాస్తవంగా సింగిల్ లైన్లో ఫుల్గా అయితే కనుక ఆటోమేటిక్గా లాభమే కానీ ఎక్కువ అది నష్టాల్లో ఉండే ఆర్టీసీని పూడ్చుకోవడానికి అదొక మార్గం కింద ఎంచుకున్నది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న వైసీపీ ప్రభుత్వం ఉన్న ఎలక్షన్స్ ముందు మాత్రం కొంచెం నిర్ణయాలు తీసుకుంటుంటారు అనమాట ఆ మధ్యన తెలంగాణలో సజ్జనార్ గారు ఆర్టీసీ చీఫ్ అయ్యాక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఏది అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆర్టీసీ బస్సులు పండగలప్పుడు ఆంధ్రాకు వచ్చే బస్సులకి వన్ సైడ్ ఛార్జీని మామూలు ఛార్జీని వసూలు చేస్తాం కానీ ఎక్స్ట్రా ఛార్జీలు కాదు అన్నటువంటి దాంతో అందరూ కూడా ఆయన అభినందించారు అది టీఎస్ఆర్టీసీ సక్సెస్ అయింది ఆ తర్వాత ఇక్కడ పేరుని అని అలాంటి తరహా నిర్ణయమే తీసుకున్నారు సింగిల్ ఛార్జీని అన్నటువంటి ఇప్పుడు అదే నిర్ణయం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దసరా దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో దసరా పండుగ ముందుగా ఈ నెల 13 నుంచి 22 వరకు 2700 బస్సు సర్వీసు నిర్వహిస్తారు దసరా అనంతరం ఈ నెల 23 నుంచి 26 వరకు 2800 బస్సు సర్వీసులు నడుపుతారు అంతర్రాష్ట్ర సర్వీసులకు సంబంధించి హైదరాబాద్ నుంచి 2050 బెంగళూరు నుంచి 440 చెన్నై నుంచి 153 బస్సు సర్వీసులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు విశాఖపట్నం నుంచి 480 రాజమహేంద్రవరం నుంచి 355 విజయవాడ నుంచి 885 రాష్ట్రంలోని ఇతర జిల్లాల కేంద్రాల నుంచి 1137 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు ఛార్జీలకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మిషన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది ప్రయాణికులు ఫోన్పే గూగుల్ పే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు తెచ్చుకోవచ్చు దసరా ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించింది బస్సులకి జీపీఎస్ ట్రాకింగ్ 24 గంటల సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు 1490866 5700 5 దసరా ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు చెప్పారు అది మంచి పాయింటే ఇప్పటికైనా ప్రజల దోపిడీ ఆపినందుకు సంతోషిద్దాం